మరలా దేవుడు మాట్లాడారు, నా మహిమను నేను వేరొకరికి ఇచ్చువాడను కాదు, నా జనుల ఎదుట నువ్వు నిలబడి సాక్ష్యం చెప్పమన్నప్పుడు ఎంతో కన్నీరు కార్చానండి ప్రభు. నీ నామాన్ని నేను ఘనపరచలేకపోయిన దయతో క్షమించని దేవుని ఎదుట వేడుకున్నాను. కరెక్ట్గా నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని బయలుదేరి వచ్చేటప్పటికి దైవజనులు అదే వాక్యం చెప్తున్నారండి. ఆయన చెప్తున్నారు కదా, ఈరోజు కోవిడ్తో ఎంతోమంది చనిపోతున్నారు, గనులు లేరు, అల్పులు లేరు, చిన్న లేదు, పెద్ద లేదు, భేదమేమీ లేదు. దేవుడు ఎవరిని కనికరిస్తాడో వారు మాత్రం తప్ప మిగతా వారందరూ దాని బారిన పడి ఉన్నారు. నిన్న చూసిన వారు ఈరోజు కనపడటం లేదండి. అయితే పుష్పవతమ్మ గారికి టెస్ట్ చేయించినప్పుడు ఆవిడకి పాజిటివ్ వచ్చిందండి. అయితే చాలా ఆమె వయసు దాదాపుగా 95 సంవత్సరాలు పైబడి ఉన్నాయండి. అటువంటి పరిస్థితులు దేవుని వైపు చేతులెత్తినప్పుడు క్వారంటైన్కి వెళ్ళారు. వెళ్ళాక కూడా ఆమెకి పరిచర్య చేసింది ఫస్ట్, మొట్టమొదటిగా నేను పరిచర్యలు చేసేదానండి. ఆమెకి బట్టలు మార్చటమే కానీ, భోజనం అందించడమే కానీ, ఒక చిన్న పిల్లని ఎత్తుకున్నట్టు నా భుజం మీద ఎత్తుకున్నామని. పాజిటివ్ వచ్చినప్పుడు ఏం అర్థం కాలేదు, ప్రభా మొత్తం పరిచర్య అంతా నేనే చేశాను, నా భర్త కూడా నాకు కాస్త సహాయం అందించి ఆయన కూడా పరిచర్య చేశారు, నా బిడ్డ కూడా ఉంది. అటువంటి పరిస్థితులు ఆవిడకి పాజిటివ్ వచ్చినప్పుడు ఒకంత మేము చాలా వేదన పడి ఉన్నామండి. దైవజనులు చెప్పారు పై కింద కరోనా వస్తేనే పైన వాళ్ళు అల్లలాడిపోయారు, ఆ పరిస్థితి ఏంటో మాకు తెలుసండి. కానీ ప్రక్కనే ఉన్నారు ఆవిడ, ఆవిడకి అన్ని పరిచర్యలు చేసాము, ఇక మా పరిస్థితి ఏ రీతిగా ఉందో. మరో ప్రక్క ఏంటంటే మా వెనకాల ఇంట్లో అద్దుకున్న వాళ్ళు కూడా, ఆమె కూడా ప్రభువుని నమ్ముకున్న ఆవిడండి. ఆ ఆంటీ కూడా మధ్యలో కాస్త నేను బలహీన పడేటప్పటికి ఆవిడ వచ్చి పరిచర్య చేశారు ఆమెకు. ఆమె భర్త హార్ట్ పేషెంట్. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి విపత్తుల్లో ఉన్నప్పుడు చాలా భయమేసింది. మా గురించి మాకన్నా కూడా ఆ వెనకాల ఆంటీ వచ్చి పెట్టారు, ఏమైపోతుందో, ఇద్దరు చిన్నపిల్లలు కూడా, వాళ్ళ మనవలు కూడా వచ్చి ఉన్నారు, ఏమైపోతుందో పరిస్థితి అన్నది అర్థం కాలేదు. కానీ టెస్టులు చేయించినప్పుడు దేవుడు మా అందరికీ నెగిటివ్ ఇచ్చారండి. అంకుల్ ఆంటీకి కూడా ఎటువంటి హాని కలగకుండా దేవుడు కాపాడాడు. అంతేకాదండి, పుష్పవతమ్మ గారు కూడా మరలా తిరిగి దేవుడు లేపాడండి, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె నిన్న కూడా చాలా దేవుని స్తుతించారు, దేవుడు అలా నిలబెట్టాడండి. ఎంతోమంది ఈ పరిస్థితి నుండి కోలుకోవడం చాలా కష్టం, కానీ దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం ఇచ్చి మరలా దేవుడు నిలబెట్టాడండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.